ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై జిల్లా వ్యాప్తంగా అఖిల పక్ష రాజకీయ కార్మిక సంఘాలతో ఉద్యమిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో ప్రతినిధులతో మాట్లాడుతూ ఫిబ్రవరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరాటం నిర్వహించి 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ప్లాంట్ను 100% పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోకపోతే అఖిల పక్ష రాజకీయ కార్మిక సంఘాలతో కలుపుకుని జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని కేంద్రాన్ని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి నల్ల రామారావు, సహాయ కార్యదర్శి వంగమూడి కొడలరావు, నగర కార్యవర్గ సభ్యులు బొమ్మసాని రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం భారతదేశంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నినాదం మార్మోగింది. విద్యార్థులు యువజనులు రైలు లాపారు, ప్రభుత్వ కార్యాలయం ధ్వంసం చేశారు, దీర్ఘకాలంగా సెలవులు పెట్టారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన చరిత్ర ఈ ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర. అంతేకాకుండా ఎమ్మెల్యేలు సైతం రాజకీయ పార్టీలు అతీతంగా ఉద్యమాలు నిర్వహించి తన ఎమ్మెల్యేలు పదవులను కూడా శాశ్వతంగా వదులుకున్న రోజులవి. పెద్ద ఎత్తున ఉద్యమ నేపథ్యంలో 32 మంది విద్యార్థులు యువజనులు బలితరాలు కూడా అయ్యారు. అటువంటి మహాన చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆనాడు ఉద్యమంలో మన జిల్లాలో ఉండవల్ అరుణ్ కుమార్తో పాటుగా ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నాడు. ఈరోజు ఆయన బీజేపీ ప్రభుత్వంలో ఉపరాష్ట్రపతిగా ఉన్నారాయన. కానీ ఏం జరుగుతుంది, నేడు నిన్న కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని 100% పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. దుర్దినం, ఈ రాష్ట్రానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం దుర్దినం, దారుణమైన దుశ్చర్యలాంటిది. ఎందుకంటే నేటికే మొన్న ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో ఒక పక్క రూపాయి నిధులు రాక రైల్వే రంగం లేక పోలవరం ముందు చేయి చూపించి 5 కోట్ల ప్రజలు బాధపడుతున్న వేళ ఉన్న తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారం సుమారు 15,200 మంది శాశ్వత ఉద్యోగులు, 17,100 మంది కాంట్రాక్ట్ కార్మికులు, ఇండైరెక్ట్గా సుమారు 1,000 మంది ఉపాధి పొందుతుంటే, లక్షలాది కోట్ల రూపాయల విలువైన సైట్లు ఉంటే అక్కడ దాన్ని పెట్టుబడి ప్రైవేటుకు ఇవ్వడం అంటే ఎంత దారుణం ఒకసారి మీరు ఆలోచించండి. నేను అందుకే అడుగుతున్నాను, తూర్పుగోదావరి జిల్లా అంటే రాజకీయంగా సైతం గల ప్రాంతం ఈ గోదావరి ప్రాంతం. అందుకని మీకు సిగ్గు ఎగ్గు ఉంటే ఇమీడియట్గా మార్గాని భర్త గారు, వంగ గీత గారు, చింత అనురాధ గారు ముగ్గురు పార్లమెంట్లో నిలదీయండి. విశాఖ మా ఉక్కు మాకు కావాలన్న పరిస్థితి మాకు ఇవ్వమని గట్టిగా అడగండి. ఇప్పటికే టీడీపీ, జనసేన, వైసీపీ కనీసం నోరు కూడా మెదపట్టలేదు. రాజకీయ పార్టీలు మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.